ప్రేజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్యం చేత మనం ఆదరించబడదాం, బలపరచబడదాం. 2 తిమోతిలకు రాసిన పత్రిక 3:12 ప్రకారం క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకలు ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు, దేవుని సేవలు ఉన్నవారు హింస పొందుదురు అని వాక్యం సెలవిస్తున్నది. దేవుని సేవకులారా, విశ్వాసులారా, భక్తులారా, భయపడకూడి, పరలోకమందు మీ ఫలం అధికమగనని మత్తయిస్వార్త ద్వారా దేవుడు మనకు ఆదరణ కలగజేస్తుంటున్నాడు. అలనాడు అనేకమైన సంఘాలలో అనేకమైనటువంటి యొక్క మరి భక్తులను, ప్రవక్తలను హింసించినారు, బాధ పెట్టినారు, కష్టపెట్టి ఉంటున్నారు. ఈనాడు కూడా అనేకమైన సంఘాలలో, అనేకమైన చర్చెస్లో సేవకులను హింసించబడుతున్నారు, అనేకమైనటువంటి రకములుగా శోధించబడుతున్నారు, బాధించబడుతున్నారు. కాబట్టి ఎవరి ద్వారా భయము పొందుతున్నారు, దేవుడు బలపరుస్తున్నాడు, ధైర్యం అనుగ్రహిస్తున్నాడు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలైనా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీకు గొప్ప ఫలం అధికమగును, మీరు సంతోషించి ఆనందించడని చెప్పి దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. మీ శ్రమలోను, హింసలోను, కష్టంలోను, బాధలోను దేవుడు ఆదరించి ఆశీర్వించి సంతోషం అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.